మీరు అందరికి ఇంతకనం నవ్వడానికి కారణము ఏకైక కారణము ఇగో ఈ మనిషి ఈ ఈ పెన్గా ఇట్లా చేతులు పట్టుకుని ఇట్లా తిరుగుతాను చూడు అట్టే ఆయన నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం కూడా అటనే తిరిగిన అరే ఏంది ఎందుకు వచ్చినావు ఎవరు నువ్వు అంటే అది నేనేనండి కథ చెప్పడానికి వచ్చినావు ఓ మహాసిగ్గు రెండు రోజులే ఇక దాని తర్వాత మొత్తం మనమే సీకిడ్చి పెట్టుకోవాలి లెవెల్ అని నవ్వస్తాడు ఈయన మామ అంతే కదా మామ ఈయన నిజంగా మా ముగ్గురికి ఈయన మా జాన్నే జిగారు ఈయననే ఈయన ప్రభావం మా జీవితాల్లో ఎట్లుందంటే పొద్దుగాలు లేస్తే చాలు ఇదే మామ బాత్రూమ్లోకించి మమ్మీ తువ్వాలనుకో షాట్ రెడీయా సార్ వస్తున్నా నాకు ఇందాక దయాకర్ సార్ని కలిసినప్పుడు కూడా ఏం నమస్తే సార్ అని చెప్పబోతున్నా నేను అది కలిసి ఉంటుందని నేను చెప్పలే కదా ఈ లెవెల్లో మమ్మల్ని ప్రభావితం చేసిన ఈ సినిమా చేపిచ్చి మళ్ళా మధ్యలో కరోనా పాండమిక్ వచ్చింది ఆ పాండమిక్లో మీకు తెలుసు మనం అందరం మళ్ళా మనం అందరం నవ్వుతామో లేదో ఏందో ముచ్చట కూడా తెలియదు అన్నట్టు ఉండే పరిస్థితి స్కూర్రో లేదో థియేటర్లు ఓపెన్ చేసిరో లేదో నేను మీకు వరంగల్లా వాగ్దానం చేస్తున్నా లేదా సీట్లు చింపుకుంటారు అని చెప్పి నూట యాభై థియేటర్ల ఓనర్లు నాకు ఫోన్ చేసి నా సీట్ పైసలు నాకు వాపస్ ఇవ్వని చెప్తారు ఇప్పుడు అరే చెప్తే చెప్పినా కానీ నిజంగా సీట్లు చింపుతారా అనే మీరందరూ సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే నిజంగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వాళ్ళకి డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారి దగ్గర ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి టెక్నీషియన్స్ మా అసిస్టెంట్స్ మా స్టాఫ్ సినిమాకి పని చేసిన లైట్ ఆఫీసర్లు అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అంటే పేర్లు చెప్తలేను కానీ పేరు పేరున ధన్యవాదాలు అదే అంటే ఇంత మూడు వందల మంది పేర్లు చెప్తాం మళ్ళీ నిజంగా ప్రాబ్లం అయితే అప్పుడు మీరందరూ ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ జై జాతి రత్నాల్లో